హలో గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు క్రియేటివ్ బాస్కెట్ 1211. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ మా టెర్రస్ గార్డెన్ లో ఉన్న మొక్కలు. టెర్రస్ గార్డెన్ లో మొక్కలు అంటున్నాను అనుకుంటున్నారు, అసలు ఏవీ లేవు ఏం చెప్పిస్తున్నారు అనుకుంటున్నారు కదా. దీంట్లోనే ఒక ట్రిక్ ఉన్నదండి. ఇక్కడ చూస్తున్న మొక్కలన్నిటిలోనూ మెయిన్ నేను మొత్తం కటింగ్ అయితే చేసేసాను. కటింగ్ అంటే అలా మొక్కలు తీసేసి పైన ఉన్న తలభాగం అయితే కాదండి, మొత్తం చెట్లన్నిటిని తీసేసి తల్లి వేరు పిల్ల వేర్లు ఉంటాయి కదా అవి మొత్తం కటింగ్ చేసి పైన ఉన్న భాగాన్ని కూడా కట్ చేసి ఒక జానెడ్ కానీ అరచేతి సైజులో ఉన్నట్టుగాను మొక్కలన్నిటిని అయితే నాటేసుకున్నాను. ఈ విధంగా చేయడం వల్ల అయితే మనకి కాండం లావ్ అవుతుంది, మొక్క కూడా చాలా బాగా గ్రోత్ అవుతుందండి. పైన చూస్తున్నారు కదా మొక్క ఎండిపోయినట్టుంది, కానీ లోపలైతే మాత్రం చాలా గ్రీన్గా ఉన్నది. చూసారు కదా, ఇది ఫిగ్ మొక్క అంటే అత్తి చెట్టు. నేను కటింగ్ చేసిన తర్వాత రెండు స్టెమ్స్ ఉంటే అవి కూడా నాటుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది సపోటా మొక్క. సపోటా మొక్కకి అయితే నేను కటింగ్ చేద్దాం అనేటప్పటికే నాకు చెట్టు నిండుగా అయితే చాలా ఫ్రూట్స్ అయితే వచ్చేసాయి. అందుకనే అవి మొత్తం తలభాగాన్ని కట్ చేయడానికి మనసు ఒప్పక చెట్టు మొత్తం తీసేసి ఆ వేర్లన్నీ కట్ చేసి మళ్ళీ నాటానండి. చెట్టు అయితే చచ్చిపోలేదు, చూడడానికి అలా ఉంది కదా. ఇదైతే 8 అడుగులు ఉన్న జామ మొక్క. ఈ జామ మొక్కను కూడాను తలభాగం మొత్తం చెట్టు అంతా తీసి వేర్లన్నీ ఫుల్గా కట్ చేశాను. ఈ చుట్టూ వచ్చి పుదీనా వేసుకున్నాను. ఇక్కడ చూస్తున్న మొక్క అయితే పారిజాతం మొక్క, చాలా స్మెల్ వస్తుందండి. ఈ మొక్కను మాత్రమే కట్ చేయలేదు, ఆల్రెడీ దీన్ని ఒక 8 మంత్స్ బ్యాక్ అయితే మొత్తం కట్ చేసి ఇలా ఉంచుకున్నాను. ఈ క్యాన్ అయితే 250 లీటర్స్ క్యాన్ అండి, ఇది పెద్దది, బ్లూగా ఉంది కదా ఇది. ఇక్కడైతే నేను శిల్పారామం నుంచి 100 రూపీస్ అని చెప్పి పింగాని బౌల్స్ తెచ్చుకున్నాను హైదరాబాద్ నుంచి. అవి వేస్ట్గా ఉన్నాయని దాంట్లో టిక్ టిక్ రూస్ అయితే వేసుకున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఇది బత్తాకాయ మొక్క. ఆల్రెడీ నేను బత్తాకాయ మొక్కని మీకు వీడియోస్లో చూపించాను, కాయలు కూడా దాంట్లో నుంచి హార్వెస్ట్ అయితే చేసేసాను. ఈ మొక్కని ఇక్కడ చూస్తున్న ఇంకొక మొక్కని మాత్రం కట్ చేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఇవి నేను కటింగ్ చేసిన తర్వాతే ఆ సైజుకి వచ్చి ఇంకా స్టాప్ అయిపోయాయి. ఇదైతే జామ మొక్క అండి. జామ మొక్కలు అయితే నా దగ్గర 4 వెరైటీస్ ఉన్నాయి. తైవాన్ జామ, నార్మల్ జామ, చాలా పెద్దదిగా కాసే జామ, రాజమండ్రి జామలు అని చెప్పి. ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అయితే నేను ప్రూనింగ్ చేసిన తర్వాత కాండం చూడంత చాలా పెద్దదిగా ఉందో, ఇవి ఫ్రూట్స్ రావడానికి అయితే స్టార్ట్ అయిపోయాయి. అందులో ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడ్డాయి కదండి, వర్షాలు పడిన తర్వాత చెట్లు అన్నిటి మళ్ళీ రీపాట్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. నా దగ్గర ఆల్రెడీ డ్రాగన్ ఫ్రూట్ రెడ్ కలర్లో ఉంది, ఇది వచ్చి వైట్ కలరు, ఒకటి వచ్చి లోపల యెల్లో కలర్ వస్తుంది. కుండ ఖాళీగా ఉంది కదా అని చెప్పి వేస్ట్ చేయడం ఎందుకని దాంట్లో కొంచెం మట్టి వేసుకుని చాందంపలు అయితే 4 నాటుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా తొట్టిల్లో అయితే మొక్కలు అయితే ఉండవు, కానీ ఇలాగ కటింగ్ అయితే చేసేసాను. ఇది గన్నేరు మొక్క, దీంట్లో కూడా లోపలికైతే వేరు వెళ్ళిపోయి ఉన్నదండి, ఇంకా పైకి రాలేదు. దాంట్లో కూడా ఇంకొక గన్నేరు వేసాము. ఇది గన్నేరులో ఇంకొక రకం, అంటే రెడ్ కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి ఉంది. ఇవన్నీ కూడాను ఈ మొక్కలు వేసేటప్పుడు కొన్ని మొక్కలు అయితే చామంతి మొక్కలు స్టెమ్స్ ఇప్పేసి వేసుకున్నాను, అవి కూడా బతికిపోయాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకి శివుడికి బాగా ఇష్టమైన పారిజాతం పువ్వు, చాలా చిన్న చిన్నవిగా పోస్తాయి కదండి, పొద్దున్నే కూడా కింద రాలిపోతే ఆ మొక్క. అది కూడా నేను స్టెమ్తోనే వేసాను, అంటే స్టెమ్తో అంటే ఆల్రెడీ వేసేటప్పుడు స్టెమ్స్, తర్వాత గ్రోత్ అయిన తర్వాత తీసేసి రూట్స్ అని కటింగ్ చేసి వేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే చిన్న ఉసిరి. ఈ ఉసిరి చెట్టు కూడా ఒక నా హైట్ అయితే వచ్చేసిందండి, కాయలైతే రాలేదు. మళ్ళీ మొత్తం అంతా కటింగ్ చేసి ఇలాగ వేలని తీసి వేసిన తర్వాత నాకు అంత చిన్న మొక్కకి కాయ అయితే కాసింది, అది కూడా విలే చేసినాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అడేనియం ప్లాంట్. దీనికి మనం రూట్స్ అన్నీ కట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇవి బోన్స్ ఎలాగ వస్తాయి అనేసి నేను వీరో పార్ట్స్ అయితే షిఫ్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఫ్రూట్స్ మొక్కలని కటింగ్ చేయగా నాకు ఇంకా రూట్స్తో కొన్ని మొక్కలు మిగిలిపోయాయి, అంటే సపోటా మొక్కను కట్ చేయగా కూడా ఇంకొక సపోటా మొక్క రూట్స్తోనే చిన్న పీస్ ఉన్నదండి, అది వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి వేరే టబ్స్లో మొత్తం అన్నీ కలిపి ఒకే టబ్లో వేసుకున్నా. ఇక్కడ చూస్తున్న కమల అయితే బోన్సాయి కమల, ఇవన్నీ రెడ్ కలర్ బెండకాయలు. ఒక 3 విత్తనాలు నాటుకుంటే 3 విత్తనాలు కూడా వేస్ట్ అవ్వకుండా నాకు మొక్కలు అయితే వచ్చాయి. ఇది చూస్తున్నారు కదా, ఇదన్నీ వేప చెట్లు అండి. ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి నేను వేప మొక్కని బోన్సాయి లాగా పెంచుతున్నాను, ఇంకా ఇది లాస్ట్ సారి ఇలాగ కటింగ్ చేయడం, ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇంకా కట్ చేయను. ఈ తొట్లన్నీ వేస్ట్గా ఉన్నాయి కదా అని కొన్ని విత్తనాలు అయితే నాటుకున్నాను. ఇక్కడ చూస్తారు ప్రతి మొక్కలను కూడా నేను మొత్తం ప్రూనింగ్ అయితే చేసేసాను వేర్లతోనూ పైనను. ఇవైతేను
పేపర్స్ అండి. ఆ పేపర్లను కూడా మేము వేస్ట్ చేయం. కాకపోతే నేను ఊరికి వెళ్ళిన తర్వాత మా వారు మొత్తం పేపర్లు నానపెట్టి మొక్కలకి వేసేసారు. ఆ వేయడం దాక ఇవి పంది కుక్కలని పైకి లాగేసి పేపర్స్తో ఫెర్టిలైజరు వర్మీ కంపోస్ట్ ఎలా చేయాలని నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ మందారపు మొక్కలు, హైబిస్కస్ మొక్కలు. ఇవి ఆల్రెడీ నేను ఈ మొక్కల మీద అయితే ఒక వీడియో చేశాను. మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ఆ వీడియోని కూడా మీరు ఒకసారి వెళ్ళి చూడొచ్చు. అవి స్టెమ్స్ కటింగ్ చేసి వేసిన తర్వాత వచ్చిన మొక్కలు ఇవన్నీ ఆల్రెడీ ఆ వీడియోలో మీకు ఒకసారి చూపించాను. ఇక్కడ స్టెమ్ వచ్చింది కానీ ఇంకా లీవ్స్ అయితే రాలేదు, చిన్న చిన్నవి కానీ అది కూడా బతికి లీవ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇదైతే బ్రహ్మకమలం అండి. నేను మా ఫ్రెండ్ దగ్గర నుంచి అడిగి ఒక లీవ్ మాత్రం అడిగి తీసుకొచ్చాను. ఒక ఆకు వేస్తే చాలండి, కొన్ని మొక్కలకైతే మనకి మొక్క అంతా వేయాల్సిన పని లేదు. ఈ ఆకు వేసుకుంటే చాలు, ఒక ఆకుకే మళ్ళీ పక్క నుంచి చాలా ఆకులు వస్తాయి. ఇక్కడ చూడండి నేను రెండు ఆకులు వేసుకున్నాను. ఒక ఆకు ఆల్రెడీ ఒక్కొక్క లీవ్స్ అయితే వచ్చింది. దీనికి కూడా చిన్నదిగా ఆకు స్టార్ట్ అయిపోయింది. ఇలాగ బ్రహ్మకమలం ఉన్న ఇళ్ళల్లో ఎవరి దగ్గరైనా మీరు మీ ఫ్రెండ్స్కి ఇళ్ళకి వెళ్తే ఒక ఆకు తీసుకొచ్చి వేసుకుంటే ఇలాగ మొక్కనైతే ఈజీగా పెంచుకోవచ్చు. చూస్తున్నారు కదా మొక్క సైజు చిన్నదే, టబ్ కూడా చాలా చిన్నదే. ఇది కాగితం పూల మొక్క. ఇది కూడా నేను స్టెమ్ వేసుకొని పెంచుకున్నానండి. ఇది కాగితం పూల మొక్కే, ఇది కూడా స్టెమ్తో పెంచుకున్నాను. ఇక్కడ మెయిన్ మొక్క అయితే ఒకసారి చూసేయండి. ఇది చెర్రీ ప్లాంట్, నా ఫేవరెట్ ప్లాంట్లో రెండోది. ఇది ఫస్ట్ది అయితే డ్రాగన్ ప్లాంట్, తర్వాత చెర్రీ అండి. మీ ఇళ్ళలో కూడా చెర్రీ మొక్కలు పెరుగుతాయి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామంది చెర్రీ మొక్క పెరగదనుకుంటారు కదా, దానికి ప్రూఫ్ అయితే మా ఇంట్లో ఉన్న చెర్రీ మొక్కే. ఇది రెండోసారి నాకు క్రాపింగ్. లాస్ట్ టైం అయితే నాకు ఒక మూడు కాయలు అయితే ఇచ్చింది. ఈసారి అయితే ఎక్కువ పూత అయితే పూసింది కానీ వర్షాలకి ఏ పూత మొత్తం రాలిపోయి ఒక ఐదు ఫ్లవర్స్ మాత్రం నిలబడ్డాయి. ఈ ఐదు ఫ్లవర్స్ ఐదు కాయలు అయితే అయిపోయాయి. ఈ మొక్కను కూడా నేను మొత్తం అంతా కట్ చేశానండి. మీరు నమ్మరైతే జానడు మొక్క నుంచి మొత్తం అంతా నువ్వు కింద రూట్స్ పైన అంతా కట్ చేసిన తర్వాత నాకు 3 మంత్స్ తర్వాత ఇన్ని లీవ్స్ వచ్చి ఈ ఫ్రూట్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ చూస్తున్న మొక్క అయితే ప్యాషన్ ఫ్రూట్. ఇక్కడ చూడండి మొత్తం మొక్క కట్ చేసిన తర్వాత చిన్న చిన్న లీవ్స్ అయితే నాకు స్టార్ట్ అయిపోయాయి. ఇది జామ మొక్కల్లో కొన్ని రకాలండి. ఆ జామ మొక్కకు కూడా చూడండి చిన్న చిన్న లీవ్స్ అయితే ఎలా స్టార్ట్ అయిపోయాయి. మీరు మొక్కలు వేసేటప్పుడు ఇలా నేను చెప్పిన మెథడ్ కనుక మీరు ఫాలో అయిపోయారంటే బోన్స్ ఎలాగానూ ఉంటాయి, మొక్క ఎక్కువగా పెరగదు. కాయలు కానీ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఎక్కువగా మీరు కోసుకుంటానికి హార్వెస్ట్ చేయడానికి అయితే రెడీ అయిపోతాయి. చూస్తారు కదా నేను పెద్ద పెద్ద డ్రమ్స్ అయితే వాడలేదు. ఇదైతే ఫ్యాషన్ ఫ్రూట్ అండి. ఆ చిన్న తీగే అయినా కూడా నేను దాన్ని కూడా కట్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చెత్త, ఆఖరికి చెత్తను కూడా వదలకుండాను మొక్కలకు వేయడానికి రెడీ అయిపోతున్నాను. కానీ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఆ అట్ట ముక్కల్ని అంతా నానబెట్టుకుని రెడీ చేస్తున్నానండి. ఎంతను ఎలా చేయాలి, వర్మీ కంపోస్ట్ లాగా ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఈ చెత్తను కూడా వేస్ట్ చేయకుండా మనం మొక్కలకి ఇచ్చుకుంటే కనుక ఎర్త్ వామ్స్ అయితే ఎక్కువగా వస్తాయండి. చూస్తున్నారు కదా నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.